కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. హలో మేనేజర్, నాకు ఒక బెంజ్ కారు, నా భార్యకి ఒక బెంజ్ కారు, రెండు కార్లు బుక్ చేయండి. స్టాక్ లేదా? బ్లాక్ లో అయినా పర్వాలేదు, బొంబాయి నుంచి రప్పించు. ఏంటో జీవితం, నా తాతల కాలం నుంచి ఇదే సైకిల్ మీద తిరుగుతున్నాను, వాడి తాతల కాలం నుంచి అదే కార్లో తిరుగుతున్నాడు. నేను చేసుకున్న పాపం ఏంటో, వాడు చేసుకున్న పుణ్యం ఏంటో ఏం అర్థం అవట్లేదు. నేను బ్లాక్ లో సినిమా టికెట్ కూడా కొనలేకపోతున్నా, వాడేమో బ్లాక్ లో కార్లు కొంటున్నాడు. జీవితం పాడగాను. సార్, కరెంట్ బిల్ 900 చిల్లర వచ్చింది. 900 కరెంట్ బిల్ ఎలా కట్టాలయ్యా? కరెంటు వాడింది మీరు, బిల్లు కట్టాల్సింది మీరు. పైగా నన్ను అడితే నేనేం చెప్తాను? ఇదిగోండి బిల్లు. కరెంట్ బిల్లు 900 నేను ఎలా కట్టాలి? ఇంత ఇంత వస్తాయి. ఉన్నారా సార్ ఇంట్లో? ఏంటి 900 కరెంట్ బిల్ వచ్చింది? నీకు 900 కరెంట్ బిల్ వస్తే నన్ను అడుగుతావు ఏంటయ్యా? మరి ఎవరిని అడగాలి? ఉన్నోడికి లేనోడికి ఒకటే రేట్ పెట్టారుగా యూనిట్ రేటు, ఎవరిని అడగాలి సార్? ప్రభుత్వాన్ని అడుగు. నా పక్కింట్లో ఉన్న గొప్పడే సమాధానం చెప్పకపోతే గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తా సార్? 900 కరెంట్ బిల్ వచ్చింది నాకు, ఎలా కట్టమంటారు మమ్మల్ని? మైండ్ ఏమైనా దుబ్బిందా వీడికి? ఏం మాట్లాడతాడు అర్థం కాదు. ఈ రోజు కూడా నీళ్లు రావట్లేదు. ఏమైంది? ఈ రోజు కూడా కుళాయిలో నీళ్లు రావట్లేదండి. మనకి ఎందుకు వస్తాయి నీళ్లు? మన కుళాయిలో నీళ్ళని వా గొప్పడి ఇంట్లోకి వెళ్తే మనకు కుళాయిలో నీళ్ళు ఎందుకు వస్తాయే? అరే గొప్పడా, గొప్పడా, అరే గొప్పడా, బయటికి రాకు. సరి ఏంటండి? ఏడిమి ఆయన? ఆయన స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నారు. ఓ, స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాడా? విన్నావే పిచ్చిదానా, స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాడంట. మన కుళాయిలో వచ్చే నీళ్ళని వాడు స్విమ్మింగ్ పూల్ లో పెట్టేసుకుంటే మనకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయే? ఏంటి గొడవ? గొప్పోళ్ళతో గొడవ పడేంత గొప్పవాణి కాస్తారు నేను? అరే మాట్లాడితే గొప్పోళ్ళు గొప్పోళ్ళని దొబ్బకరా, విషయం ఏంటో చెప్పు. నా కుళాయిను నీ స్విమ్మింగ్ పూల్ లో పెట్టుకుంటే నాకు నీళ్ళు లేవు. ఇక్కడ నీ నీళ్ళు ఏంట్రా? నీ నీళ్ళు? నా నీళ్ళు అవి. నా నీళ్ళతో నువ్వు జలకాల హోటల్లో స్నానం చేస్తున్నావు అక్కడ. ఏంటండి వీళ్ళ గోళ? ఇల్లు వాస్తు బాగుందో లేదో అని చూశాను, కానీ పక్కింటోళ్ళు బాగున్నారో లేదో అని చూడలేదే. సరే పద. ఏంటో కూరగాయలు ధరలు మండిపోతున్నాయి, ఒక సామాన్యుడు ఎలా తినగలడు? ఈ కూరగాయల ధరలు రేటు పెట్టడానికి కారణం ఎవరు నాకు అర్థమైతే అవట్లేదు. ఇంకెవరు? ఆ పక్కింటి గొప్పడే. ఒరే గొప్పడా, రారా బయటికి. ఏమైందమ్మా మళ్ళీ? కూరగాయల ధరలు ఏమో పెరిగాయట, దాని గురించి మాట్లాడాలట. కూరగాయల ధరలు పెరిగాయా? కూరగాయలు పండించేది నేను కాదు, అమ్మేది నేను కాదు. కూరగాయల ధరకి నాకు ఎటువంటి సంబంధం లేదురా. నీకే ఉంది. నాకే ఉందా? నీకి మాత్రమే ఉంది. రేపటికి మాలోడా. ఏమండి? బొంగులో పిప్పి పోతే పోతాను. ప్రతి దానికి నాకే సంబంధం ఉంది అంటావు ఏంటి? నువ్వు నీకే ఉంది. నువ్వు కూరగాయలు రేపు కొనడానికి వెళ్తావు, నువ్వు ఆడు చెప్పిన రేటు నువ్వు కొనేస్తావు. ఎందుకంటే బేరమాడు గొప్పడివి కదా, నీకు అమ్మిన రేటుగా మా లాంటి సామాను అమ్ముతున్నాడు. మేము కొనలేక తినలేక కేజీ కూరగాయలు కొనాల్సింది, పావు కేజీ కూరగాయలు తీసుకొని వచ్చా. ప్రపంచంలో గొప్పడు నేను ఒక్కనే లేనురా, ఇంకా చాలా మంది ఉన్నారా. నాకు ప్రపంచంలో ఉన్న గొప్పలతో ఎవరితో సంబంధం లేదు, నా ఇంటి ముందు ఉన్న గొప్పడితోనే నాకు సంబంధం. నాకెవరితో సంబంధం లేదు. ఆ రోజు రాత్రి ఇంట్లో అన్ని దోమలే, ఇంట్లో నిద్రే పట్టట్లేదు. ఆ గొప్పడేమో హాపీగా పడుకున్నాడు. అరే గొప్పడా, బయటికి రా. ఏమైంది రా మళ్ళీ? దోమలు నిద్రే పోనివట్లే నా ఇంట్లో దోమలు. అరే పనికి మాలోడా, నీ ఇంట్లో దోమలు పడితే నా ఇంటికి వచ్చి అడుగుతాడంట నువ్వు? మరి ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలరా? నువ్వు గొప్పడు కాబట్టి ఇంట్లో జట్టు నెట్టు పెట్టుకుని హాపీగా పడుకుంటావు. నువ్వు జట్టు నెట్టు పెట్టుకోవడం వల్ల అన్ని ఇంట్లో ఉన్న దోమలన్నీ నా ఇంట్లోకి వస్తున్నాయి. ఇదిగో చూడు, ఇప్పటికైనా దోమ నాకే కరుస్తుంది, కానీ నీకు కరుస్తుందారా? మీరు రక్తం తాగి ఈ దోమలు రక్తం తాగితే బతకాలా చావాలరా? బతకాలా చావాలా? ఏమండి? ఏమైందండి? ముందు పైకి రండి. ఏమండి? అన్నయ్య, 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 మా అన్నయ్యకి ఏమైంది డాక్టర్? మీ అన్నయ్య ఒకడు. ఎవరు డాక్టర్ వాడు? ఈడే అన్నయ్య. నిన్ను ఈ స్థితికి తెచ్చింది వీడేనా? మా అన్నయ్యని ఎంతలా హింసించి హింసించి ఈ స్థితికి తీసుకుని వచ్చేవాడిని నేను కూడా. హింసించి హింసించి టార్చర్ లో పీక్స్ చూపించి వాడిని పిచ్చివాడిని చేస్తాను. అలా చేయకపోతే నేను ఈ సత్తిపండు తమ్ముడు జామ్ పండునే కాదు, జామ్ పండునే కాదు. మేనేజర్, అర్జెంట్ గా మా ఆస్తులన్నీ వాడి పేరు మీద రాసి వాడిని కోర్టు ఇస్తుండి చేయి. మమ్మల్ని గంజి కూడా దొరికిన పేదవాళ్ళని చేయి.
నా పిల్ల మీద రెండు ఆడికార్లు బుక్ చేయి సార్. నా పేరు మీద రెండు ఆడికార్లు బుక్ చేయి. అలాగే సార్. అలాగే పని మనిషి కూడా ఒక ఆడికార్ కొనిపెట్టు, రావడానికి ఇబ్బంది పడుతుంది. ఒక కొత్త ట్రైన్ కూడా బుక్ చేయి. ట్రైనా? ఏ కొనలేమా? ట్రైన్ కొనొచ్చు సార్, పట్టాలు ఇటాకి ల్యాండ్ కొనలేదు. సర్లే వదినా, అన్నయ్య తీసుకురా. అన్నయ్య, ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురామన్నానో తెలుసా? వాడిని నిన్ను ఎంతలా టార్చర్ పెట్టాడో నేను కూడా వాడిని టార్చర్ పెడతా. నువ్వు కళ్ళతో ఈ కళ్ళతో చూడాలి. మళ్ళీ ఏంటి? 20 రూపాయలు కిలో ఉండే చికెన్ మీలాంటి గొప్పలు రోజుకి 4 సార్లు తిని తిని 200 రూపాయలు అయిపోయింది. 200 రూపాయలు పెట్టి మళ్ళీ సామాన్యుడు ఎలా తినగలడు, ఎలా కొనగలడు? నీకు చికెన్ కొనుక్కునే స్తోమత లేనప్పుడు ఎవరా నీకు చికెన్ తినమన్నాడు? 2 టమాటాలు తీసుకొని పిసుక్కొని చారు చేసుకురా. చారు? ఒక ఉల్లిపాయ కోసుకొని పప్పు చారు చేసుకురా. ఎవరా నీకు చికెన్ తినమన్నాడు? ప్రోటీన్స్ అని మీ గొప్పలకినా మా సామాన్యులకు అక్కర్లేదా? ప్రోటీన్ నీకు? చిన్నయ్య అయిపోయింది. మా నీళ్ళిద్దరికి ఏమైంది? మీ అన్నయ్యల్ని ఒకడు, అవునా, మా అన్నయ్యల్ని ఇద్దరిని మానసికంగా హింసించి ఈ స్టేజ్ కి తీసుకొచ్చిన వాడిని వదలను. వాడిని టార్చర్ పెట్టి మిమ్మల్ని మామూలు మనుషులా చేయకపోతే నా పేరు సత్తిపండు జాంపండు తమ్ముడు రేగిపండే కాదు, రేగిపండే కాదు. ఒరే గొప్పోడా, బయటికి రారా. నాకు ఎన్నో రోజుల నుంచి మెదడులో ఒక ప్రశ్న తిరుగుతుందండి. ఏంటది? అసలు ఈ పెళ్లి అంటే ఏంటండి? పెళ్లి అంటే ఆంబోతులా ఉన్న మగాన్ని ఆవులా మార్చేది, ఆవులా ఉన్న ఆడదాన్ని ఆంబోతులా మార్చేదే పెళ్లి. అంతే కదా సార్? క్యారెక్టర్ రివర్స్. నేను నీ భాషలో చెప్పమని చెప్పలేదు, మామూలు భాషలో చెప్పు అని చెప్పా. ఎవరిదైనా అదే భాష అదే ఘోష. ఏమే, ఏదైనా ఆటలో ఒకడు ఒక రోజు గెలిస్తే ఇంకోటి ఇంకో రోజు గెలుస్తాడు, కానీ పెళ్లి అనే ఆటలో ఎప్పుడు మీరే గెలుస్తారు. వన్ సైడ్ బార్, మాకేమో బార్. అంతే కదా సార్? అది గుర్తు పెట్టుకో. నేను పోయి వీణ్ణి అడిగాను చూడు, నాకు అసలు బుద్ధే లేదు అనసే గారు. ఏమే, చొక్కాలో డబ్బులు కనపట్లేదంటే? నాకేం తెలుసు, నా చొక్కాలో డబ్బులు తీయడానికి చట్టిగాంగ్ చట్టిగాంగ్ నా ఇంటికి ఏమైనా వచ్చిందానే? మీ మగారు ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టుకుని వస్తారు, ఇంటికి వచ్చి పిల్లల్ని అడుగుతూ ఉంటారు. హలో, మేము ఎక్కడ ఎంత ఖర్చు పెడతామో, జేబులో ఎంత పెట్టుకుంటాం అంతా మాకు తెలుసు. నాకు తెలీదు, నేను తీయలేదు. మరి 1000 రూపాయలు ఎవరు తీసారు జేబులో? 1000 రూపాయలు? 1000 రూపాయలు ఏంటి, నేను తీసి 400లేగా? పోయింది కూడా 400లే. నీతో నిజం ఒప్పించడానికి ఇలా అన్నాను. అసలైన చట్టి గ్యాంగ్ మీరేనే. వాళ్ళ టైం బాగాలేక వాళ్ళు దొరికిపోతున్నారు, మీ టైం బాగుండి మీరు దొరకలేకపోతున్నారా? అనసూయ గారు, అదే జోబులో నుంచి వాళ్ళమ్మ డబ్బులు తీసి పడేలాగా మాట్లాడతారు అనసూయ గారు. హలో, ప్రపంచంలో ఏ అమ్మ జేబు చూడదే, కొడుకు కడుపే చూస్తుంది. మీరు మాత్రం ఓన్లీ జేబే చూస్తున్న ఆ మొగుడు జేబులో ఎంత డబ్బులు పెట్టాడా లేదా అని. అనసూయ గారు, నాకు తెలియక అడుగుతాను, మొగుడు చొక్కా ఉతిక బాధ్యత మంది అయినప్పుడు మొగుడు జేబుల నుంచి డబ్బు తీసి హక్కు మనకు ఉండదా ఏంటి? ఇది సార్ ఇల్లు, వీళ్ళు తప్పుల గురించి మాట్లాడితే వీళ్ళు హక్కుల గురించి మాట్లాడి తప్పించుకుంటారు. ఏం మనుషులే మీరు, మారరే మీరు, మారరు మీరు. శ్యామలా, శ్యామలా పక్కరా. ఏంటి ఏంటి ఈ చొక్క? నువ్వు ఉతికిన ఈ చొక్క మీద మరకపోలేదంటే ఏ పని చేత కాదు. చొక్క మీద చిన్న మరక పోలేదు అని చిందులేస్తున్నాడు మా ఆయన. ఎందుకు పోదే మరక, ఎందుకు పోదు? ఆ చొక్కాని మీ ఆయన అనుకొని ఉతుకవే. ఏమన్నావే? ఆ చొక్కాని మీ ఆయన అనుకొని ఉతుకు అన్నా. ఉతుకుతా? ఉతుకో. చొక్క చిణిగిందే, చొక్క చిణిగిందే. నీకు నీ మొగుడు మీద కోపం గ్రాములో ఉందనుకున్నా, టన్నుల్లో ఉందన్న మాట. ఎందుకుండకూడదే, చిన్న చిన్న విషయానికి నోరేస్తుంటూ వస్తుంటాడేనా మీద? చొక్కల చొక్క చినిగితే చినిగింది, వాడి మీద ఉన్న ప్రెషన్ మొత్తం పోయి ప్రశాంతంగా ఉన్నా. అది మరి
విధవ జీవితం విధవ జీవితం. నీకేమైంది గాయత్రి? మా ఆయన చాదస్తుంతో చచ్చిపోతున్నాను. రోడ్ లో దంచిన కారంతోనే తను తింటానంటాడు. మామూలు ప్యాకెట్ కారం అయితే అస్సలు తినడంట. ఈ మిరపకాయలేమో ఈ రోడ్ లో దంచి చావట్లేదు. మీ ఆయన ఉంచుకొని దంచు. ఎందుకు నలగవు? అదే రోడ్ లో మీ ఆయన తలకాయ ఉందనుకొని దంచవే. తలకాయ దంచుతా దంచు దంచుతా. పాపం ఎవరి తలకాయో చూడవే చూడు. నాలుగు సార్లు మిషన్ వేసినా కూడా ఇంత మెత్తగా నలగవేమోనే. సాయంత్రం నానమ్మా నేను కూడా ఆయనతో మాట్లాడను. నాకు కూడా చాలా కోపం ఉంది. వీళ్ళు సీరియల్ చూస్తే ఎండాకాలం వస్తుందో తెలియదు, వర్షాకాలం వస్తుందో తెలియదు, వానకాలం వస్తుందో తెలియదు వీళ్ళకి. ఏమే ఉన్నావా? ఏంటి అంత ప్రశ్నంగా మాట్లాడుతున్నారేంటి? సీరియల్ మధ్యలో యాడ్స్ వస్తేనే తట్టుకుంటానేమో గానీ నేను సీరియల్ చూసే టైంలో మధ్యలో మొగుడు వస్తే మాత్రం తట్టుకోలేను. నేను మొగుణ్ణి. ఇప్పుడు ఎవరు కాదన్నారు? మొగుడు ఇంటికి వస్తే ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. అదే సీరియల్ అయిపోయింది అనుకో, మళ్ళీ వస్తుందా? టీవీ ఎక్కడికి ఎత్తుకెళ్తుందావే? ఇక్కడ ఉంటే నీ పెదవి డిస్టర్బెన్స్ ఎక్కువైపోతున్నాయి, అందుకే రూమ్ లో కూర్చొని ప్రశాంతంగా చూసుకుంటా. టీవీ ఎత్తుకొని కూడా రూమ్ లోకి వెళ్ళిపోతున్నారే మీరు? చూసారా సార్, సీరియల్ లో వచ్చే పాత్రను చూసి బాధపడతారు గానీ మొగుడి కష్టాన్ని చూసి ఎందుకు సార్ బాధపడరు వీళ్ళు? వీడు కూడా సీరియల్ మధ్యలోనే వెళ్ళినట్టున్నాడు. వీడు ఏమైంది బ్రదర్? పది సార్లు పిలిచాను పోయా దాన్ని, సీరియల్ చూస్తుంది కదా అని టీవీ స్విచ్ ఆఫ్ చేసా, అంటే టీవీ రిమోట్ పట్టుకొని తలకాయ మీద కొట్టింది భయ్యా. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు భయ్యా. అమ్మలు కొట్టరు భయ్యా, పిల్లాలే కొడతారు. ఏడొక చిన్న పిల్లలాగా ఎందుకు ఏడతావు భయ్యా? మా అమ్మ గుర్తుకొస్తుంది భయ్యా. పిల్లలు బొమ్మ చూపించినప్పుడు అమ్మలే గుర్తుకొస్తారు. సరే మన ఇద్దరం బయటికి వచ్చా, ఇంకో భయ్య బయటికి రాలేదు. వాడు అదృష్టవంతుడు భయ్యా, వాడి పిల్లం మన పిల్లల్లో కాదు భయ్యా, చాలా మంచి పిల్లం దొరికింది. ఆనంద్ తలకాయ కారం అయింది. నా చేతిలో నుంచి నువ్వు రిమోట్ లాక్కుంటావా? ఇప్పుడు లాగరా. చూసావా, వాడి పిల్లం మన పిల్లంలా కాదన్నావు. జపాన్ లో అందరి ముఖాలు ఒకేలాగే ఉన్నట్టు ఇండియాలో పిల్లలందరూ ఒకేలా ఉంటారు బ్రదర్. ఒకప్పుడు మొగుడి కాళ్ళకు దండం పెట్టే స్థాయి నుంచి మొగుడికి వాతలు పట్టే స్థాయికి ఎదిగిపోయింది మహిళా లోకం. ఎందుకు ఎదిరించలేకపోతున్నామంటే ఆ రాత్రి ఉంది చూడు, దాని తల్లి అత్యంత ప్రమాదకరం. అది అదే మనని పట్టేస్తుంది, అదే మనని కట్టేస్తుంది, అదే మనని కాటేస్తుంది. అది రాత్రి మనకు శాపం అయితే ఆ రాత్రి వాళ్ళకు వరం. దానికి విరుగుళ్ళేదా భయ్యా? ఉంది. ఈ రోజు నుంచి ముగ్గురం పిల్లలకు దూరంగా ఉందాం, రాబోయే తరాలకు మార్గదర్శకులు అవుతాం, అందరికి మార్గదర్శకులు అవుతాం. ప్రామిస్? ప్రామిస్ భయ్యా. ఏం చేద్దాం భయ్యా? ఏం లేదు, అందరు చేపలు తీసుకురండి, బయట పడుకుందాం. వాళ్ళ సీరియల్ అయిపోయినట్టుంది, బయటకు వచ్చారు. ఏంటి ముగ్గురు బయట పడుకున్నారు, లోపలికి రారా? అసలు రామ్ వస్తారా రారా? ఏంటో వచ్చేది, సీరియల్ అయిపోయిన తర్వాత మొగుళ్ళు గుర్తుకొచ్చే పిల్లలు మాకొద్దు. మొగుడు కావాల, సీరియల్ కావాల, తెలుసుకోండి. అందులో పెద్దగా ఆలోచించదేముంది? సీరియల్ కావాలి ఏమే అంతే, పోతండి ఇంటికి. సమాజం ఎట్టిపోయినా మనం మాత్రం గదిలో పోకూడదు. అర్ధరాత్రి 2 గంటలకి అసలే చలికాలం. సంకల్పం ఏమో ఇక్కడ పడుకోమంటుంది, చలి ఏమో ఏం పర్లేదు లోపలికి వెళ్ళమంటుంది. సంక్రాంతి పోవాలేమో లోపలికి వెళ్ళమంటుంది. నిగ్రహం చలి సంకల్పం అనే యుద్ధం. చలియా సంకల్పమా? చలి సంకల్పం అనే యుద్ధంలో చివరికి చలే గెలిచింది. చలే గెలిచింది. పక్కన భయ్యా లేడ్రా? లేడా. సమాజాన్ని ఉద్ధరిద్దామని భారీ భారీ డైలాగులు చెప్పి ఈయన భారీ తగ్గిపోయాడు. పద మన ఇంటికి వెళ్దాం.
సంకల్పం మళ్ళీ ఇంట్లో కాళ్ళు పెట్టారనుకో కాళ్ళు ఇరగొడతాము. ఏంది భయ్యా ఇది? దీనంతట కారణం ఆడే అన్నాడు రా భయ్యా. భయ్యా 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 ఏంటి ఇలా వచ్చారు? మా పిల్లలు మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు భయ్యా. అవునా? వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సింది. ఏంది భయ్యా పిల్లలకు లొంగకూడదని నువ్వే కదా చెప్పావు. చలికి పులే లొంగుద్ది, తొక్కలో మనుషులు మనమెంత. గుడ్ నైట్ భయ్యా. భయ్యా వాడు లేనిపోని సందేశాలు చెప్పి మన జీవితాన్ని సంకనాకించారా?